కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప ఏ పాత రాజ్యాంగంలో ఉన్నదాన్ని అమలు చేయవా కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలా మళ్ళీ పాత రాజ్యాంగంలో ఉన్నాయా ఎన్ని దటవాను ఇయాలటి కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు కేంద్రం ఇయాలన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ నెత్తేసింది దళితుల సప్ అన్నమో రామచంద్ర అంటున్నాడు దళితులు మరి అన్నరా నువ్వేం చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చే ముందు దళితులు సీఎం చేస్తానన్నావు చేసావా దళితులు మూడు ఎకరాల భూమి పంచిస్తానన్నావు ఆ మూడు ఎకరాల భూమి పంచిస్తే అన్నమో రామచంద్ర అని అన్నారు కదా చెప్పిన మాటల్లో మోసకారి మాటలు మాట్లాడుతూ మీరు చెప్పిన హామీ మీద నిలబడకుండా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే పేక తీసుకుంటారనేమో పెద్ద పోసుకోలు కబుర్లు చెప్పి మోసం చేసి మీలాంటి నాయకుల వల్లనే ఇప్పటికి ఇంకా దళితులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము అయినా మీలాంటి వాళ్ళని నమ్మి మీ సంఖలోకి దూరి ఆడెవరో ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి సోమను ఇంకోటి ఎవడో ఉన్నాడు ఇలాంటి పనికి మాలిన వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన పదవులు ఉద్యోగాలు పదవులు కూడా కాదు పదవు అంటే మళ్ళీ అధికారం ఉంటుంది వాళ్ళకు వచ్చిన ఎమ్మెల్యే ఉద్యోగాలని దృష్టిలో పెట్టుకుని ఆ రాజ్యాంగాన్ని తీసేయండి రాజ్యాంగాన్ని మార్చమంటే కరెక్టే మా కేసీఆర్ గారు చెప్పింది కరెక్టే ఒరే ఎదవల్లారా రాజ్యాంగాన్ని మార్చితే మీరు వెళ్ళి కేసీఆర్ ఇంట్లో పేడ పిసుకోవడానికి కూడా పనిచేయరు పేడ పిసుకోవడానికి కూడా పనిచేయరు పనికి మళ్ళీ ఎదవల్లారా మీకు సూటిగా ఉదాహరణ చెప్తున్నానండి ఈ భారతదేశంలో ఎస్సీలకి 15% రిజర్వ్డ్ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని రాస్తుంది ఒరే ఇప్పటికి ఏ పార్టీ అయినా సరే ఈ స్వతంత్ర భారతదేశంలో ఆ ఇచ్చిన రిజర్వేషన్ శాతం కన్నా ఒక్క సీట్ ఎవడన్నా ఎక్కువ ఇచ్చాడేరా అరే నేను అడుగుతాను సూటుగా మిమ్మల్ని ఆ శ్రీహరి ఆ సుమను ఇంకోటి ఎవడో గొట్టంగాడు మిమ్మల్ని అడుగుతున్నాను కేసీఆర్ నిజంగా మీ గొప్ప నాయకత్వం చూసే మీకు సీట్ ఇచ్చుంటే మీకు జనరల్లో ఒక సీట్ ఇమ్మను రిజర్వ్ స్థానంలో కాకుండా జనరల్లో ఒక సీట్ ఇప్పించండి తీసుకుంటారా మీరు అప్పుడు మీరు తోపులను ఒప్పుకుంటాను నిజంగా ఎస్సీ వాడిని ఆ గుర్తించాడు కేసీఆర్ అని ఒప్పుకుంటాను ఎదలని మీకు రాసిన మీకు ఏదైతే అంబేద్కర్ రాశాడో దాని ప్రకారం ఇస్తున్నారు ఇప్పుడు దాకా ఒక్కటి కూడా ఈ 75 సంవత్సరాలు 73 సంవత్సరాల్లో ఒక్క సీటు ఒక్క పార్టీ కూడా ఎక్కడ ఎక్కువ ఇవ్వలేదు ఒక్క సీటు కూడా జనరల్ సీటు ఎస్సీలకు ఇప్పుడు కేటాయించలేదు ఎదవల్లరా రిజర్వేషన్ లేకపోతే అసలు మీకు ఒక్క ఎమ్మెల్యే సీట్ అని ఇచ్చినారా పేడ బిసుక్కుంటూ ఆ గొడ్డు ఆ దొడ్లు గేదెలు మేపుకుంటూ ఉందిరా ఎదవల్లరా మీరు అంబేద్కర్ గారు ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్లి ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కూర్చోబెడితే ఎదవల్లరా ఆ రాజ్యాంగాన్ని మార్చమన్నారంటే మీరు ఎంత సంకర జాతర మీరు నాకు అర్థం కాదు డిఎన్ఏ చెక్ చేయించుకోండి ఎదవల్లరా మీది డిఎన్ఏ చెక్ చేయించుకోండిరా నిజంగానే దళిత రక్తం ఉందో లేదో మీ దాంట్లో ఇలాంటి వాడు మాట్లాడాడు కేసీఆర్ లాంటి వాడు మాట్లాడాడు అంటే కులాంకారంతో